కేస్ అంశంపై ప్రభుత్వం వేధిస్తోందని బండి సంజయ్ సత్యమణి అపర్ణ మండిపట్టారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుందని తెలిపారు. తాను పోలీసులకు సహకరిస్తానని చెప్పినప్పటికీ జిల్లా సరిహద్దులు దాటి తిప్పారని ఆవేదన వ్యక్తం చేస్తున్న అపర్ణతో మా కరస్పాండెంట్ మధుకర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ తర్వాత పూర్తిగా రాష్ట్ర స్థాయిలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులంతా రోడ్డుకి నిరసన తెలుపుతున్న పరిస్థితి. అయితే ఆరోపణలు చేస్తూ అరెస్ట్ చేసిన పోలీసులు తర్వాత ఆరోప నిరూపణ కోసం పలు సెక్షన్లతోని బండి సంజయ్ పై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే ఈ రోజు ప్రధానంగా బండి సంజయ్ అత్తగారి యొక్క కర్మ ఉండే ఈ రోజు 12వ రోజు. అయితే ఈ కార్యక్రమానికి హాజరు కావడం వచ్చిన బండి సంజయ్ని నిన్న రాత్రి ఇదే ఇంట్లో అరెస్ట్ చేశారు. అయితే ఈ ప్రధానంగా ఈ కార్యక్రమానికి హాజరైన తర్వాత అతను ఢిల్లీ పర్యటన ప్రధానమంత్రికి సంబంధించిన కార్యక్రమాలు చూసేందుకు హైదరాబాద్ వచ్చే క్రమం ఉండేది. అయితే ప్రస్తుతం ఇక్కడ అరెస్ట్ తర్వాత ఇంట్లో పరిస్థితి ఏంటి, బండి సంజయ్ శ్రీమతి అపర్ణ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు అరెస్ట్ అర్ధరాత్రి పూట ఒక పార్లమెంటు సభ్యుని అరెస్ట్ చేసే విధానాన్ని, తర్వాత ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఏమనుకుంటారు చేసే ప్రభుత్వం చెప్పండి. మీరు అర్ధరాత్రి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటును పోలీసులు వచ్చి తీసుకెళ్లడం ఎలా? నిజంగా అయితే చాలా దారుణంగా తీసుకెళ్లారు. ఇదే అలిగేషన్స్ నిన్న చెప్పి ఇదా జరిగింది అని చెప్పేసి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఇచ్చేసి నార్మల్గా కూడా తీసుకెళ్ళొచ్చేది. అక్కడికి సంజయ్ చెప్తానన్నా, నేను వచ్చింది ఫ్యామిలీ ఫంక్షన్ కోసం, నేను ఉంటాను, ఇక్కడే అవైలబుల్ ఉంటాను, మీరు రండి, రేపు మార్నింగ్ కూడా చేయొచ్చు అన్నా కానీ వాళ్ళు వినకుండా 12 o'clockకి ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి అని ఒక్క దాంట్లో అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళడం భువనగిరి సైడ్ తీసుకెళ్లారు. అంత దూరం తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుండి వరంగల్ తీసుకొచ్చి ఈరోజు జరుగుతుందంత మార్నింగ్ నుండి మీరు చూస్తానన్నా, 9 o'clock నుండి ఇంకొద్దిసేపు అయితే 9 అవుతుంది. అంటే 12 hours ఒక మనిషిని అది ఎంపీని అసలు ఎక్కడున్నారో తెలియకుండా తిప్పుతున్నారు. కాంటాక్ట్ లేకుండా, ఏ విషయం కూడా బయటికి తెలియకుండా పేపర్స్ పెట్టేసి చాలా దారుణంగా, చాలా ఇన్సల్టింగ్గా బిహేవ్ చేస్తున్నారు. అంటే సాధారణంగా ఎక్కడైతే ఎవరైతే నేరం ఆరోపణ పడి ఉన్నారో నిన్న పోలీసులు అరెస్ట్ పెట్టిన ముగ్గురు తర్వాత అర్ధరాత్రి సంజయ్ దగ్గరికి వచ్చి ఒక సాధారణ పౌరునిగా తీసుకెళ్లారు, ఎందుకు ప్రభుత్వం ఎందుకు ఇలాంటి వైఖరిని అవలంబిస్తుంది? సాధారణ పౌరుడు లాగా కూడా ఏం చేయలేదండి, మేము ఇంట్లోనే ఉన్నాం. అట్లీస్ట్ మాకు చెప్పలేదు ఇలా అరెస్ట్ చేస్తున్నాము, అలిగేషన్స్ ఉన్నాయి, ఈ అలిగేషన్స్ మీద తీసుకెళ్తున్నామని 20 మంది ఉన్నామండి. ఈరోజు ప్రోగ్రామ్ ఉంది కనుక అందరం ఉన్నాం, మాట్లాడుతున్నాం, తను వచ్చారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నాం, ఒక్కరికి కూడా చెప్పలేదు. మొత్తం డోర్లు క్లోజ్ చేసేసి ఎట్లా గుంజుకుపోయారు అంటే నిజంగానే కల్ప్రిట్ ప్రూవ్ అయిపోయింది, ఇంక తీసుకెళ్ళిపోవాలి అన్నట్టుగా గుంజుకొని తీసుకెళ్లిపోయారు. ఎక్కడైనా నేరం రుజువు అయిన తర్వాత కేసు పెట్టి వచ్చి అరెస్ట్ చేస్తారు, ఇక్కడ మాత్రం అలాంటివి జరగలేదు. కేవలం తీసుకెళ్లిన తర్వాత కేసుకు సంబంధించిన వివరాలను విషయాలను పోలీసులు చెప్పడం జరిగింది, ఎందుకు జరిగింది అనుకుంటారు? ఖచ్చితంగా సంజయ్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాడు, వాళ్ళతో ఇవ్వట్లేదు తనకు ఆన్సర్ చేయడము. ఎప్పుడైనా కానీ వాళ్ళకి అగెన్స్ట్గా ప్రతిదీ వాళ్ళ తప్పులన్నీ వెతికి చూపిస్తున్నాడు, కనుకనే గవర్నమెంట్ కావాలనే చేస్తుందండి సంజయ్ మీద. ఇలా అరెస్ట్ చేసి లేకపోతే నైట్ వచ్చేసి ఎమోషనల్ టైంలో తనని ఇంకా వీక్ చేయొచ్చేమో అని అనుకుంటున్నారేమో, కానీ నాకు తెలిసి సంజయ్ చాలా చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, ఖచ్చితంగా తను ఫైట్ చేస్తాడు. ఇట్లాంటివి జైలుకి వెళ్ళడాలు, ఇలా అరెస్ట్ చేయడం అన్నది తను ఏబీవీపీ కార్యకర్తగా ఉన్నప్పటి నుండి చూస్తున్నారు, ఇప్పుడు కొత్త ఏం కాదు తనకి. గతంలో సంజయ్ అరెస్టు కారణాలన్నీ వేరుగా ఉన్నాయి, ఇప్పుడైనా అరెస్టుకు సంబంధించి మాత్రం ఒక పేపర్ లీకేజ్ యొక్క ఆరోపణలు అలాగే ఏవన్ నిందితులుగా చేర్చినట్టుగా తెలుస్తుంది, ఇందులో ఎంత నిజం ఉందనుకుంటున్నారు? క్లియర్ ఫ్యాక్ట్స్ కనబడుతూనే ఉన్నాయి. సంజయ్కి ఆ పర్సన్ ఎవరైతే పంపించారు క్వశ్చన్ పేపర్ అనే కంటే ముందే TV9లో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, దాదాపు అందరు చూసే ఉంటారు అది. అంటే TV9లో వచ్చినాక అందరు చూడలేదంటారా? ఓన్లీ సంజయ్కి వెళ్ళినాకనే అందరు చూసారా? సంజయ్ ఒక్కడే లీకేజ్ని ప్రొపగండా చేశాడు, సంజయ్ వల్ల లీకేజ్ ప్రొపగేట్ అయ్యింది, అందరికీ తెలిసింది అని చెప్పి చెప్తున్నారు. అసలు దీని వెనకాల సంజయ్ ఉంది అనడానికి రీజన్ కూడా ఏం లేదు కదా. తను వచ్చేసి డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ తన ఫోన్ నుండి రాలేదు, తనకు ఒకరు పంపారు, నాకు చాలామంది వాట్సాప్లో పంపారు, ఈ లెక్క నేను ఫార్వర్డ్ చేస్తే నేను కల్ప్రిట్ని అయిపోతాను. అంటే ప్రధాన వాళ్ళ ఆరోపణ ఏంటంటే, ఒక పార్లమెంట్ సభ్యునిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఎప్పుడైతే లీకేజ్ వచ్చిందో పోలీసులకు తెలియజేయడం కాదు, లేకుంటే అఫీషియల్గా దాన్ని డిక్లేర్ చేయడం చేయలేదు, కాబట్టి సంజయ్ ఇందులో పాత్రదారు ఉన్నారని చెప్పి ఆరోపిస్తున్నారు.
అదే చెప్తున్నాను నేను సంజయ్ మొబైల్ కి ఆ మెసేజ్ వచ్చే కంటే ముందే టీవీ 9 లాంటి ఛానల్ లేకపోతే ఇంకా అదర్ ఛానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ గా న్యూస్ క్వశ్చన్ పేపర్ వచ్చేసింది అండ్ ఇంకోటి ఏంటంటే అంతకు ముందే పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు అది ఎగ్జామ్ రాస్తున్న తర్వాత ఆఫ్టర్ 1 అవర్ 1 అండ్ హాఫ్ అవర్ బయటికి వచ్చింది అని చెప్తున్నారు అది ఎప్పుడు అన్ని న్యూస్ ఛానల్స్ లో వచ్చాక తన మొబైల్ కి మెసేజ్ వచ్చింది తనే ఎట్లా ప్రొపగేట్ చేస్తారు ఇప్పుడు జరిగిన పరిస్థితినంతా కేంద్ర ప్రభుత్వం అక్కడ కేంద్రము బీజేపీ పెద్దలు కూడా గమనిస్తున్నారు మీకు ఎవరైనా మాట్లాడడం జరిగిందా ఈ దీనిపైన మీతోని ఎవరైనా కాంటాక్ట్ చేయడం జరిగిందా లేకుంటే ఏమైనా సమాచారం ఏమైనా ఇచ్చారా అసలు సంజయ్ సింగ్ నాతో అయితే ఓన్లీ బీజేపీ లీగల్ సెల్ మాట్లాడుతున్నారు వాళ్ళే డీటెయల్స్ తీసుకుంటున్నారు వాళ్ళే ఫార్వర్డ్ చేస్తున్నారు నేను పెద్దవాళ్ళ ఎవర్తోటి మాట్లాడలేదండి ఇప్పటివరకు అంటే ఇప్పుడు సంజయ్ కి ఇంకా విచారణలో ఉన్నారు ఇప్పటివరకైతే ఈ క్షణం వరకు బెయిల్ కు సంబంధించిన విషయాలు కూడా రాలేదు మీరు ఏమనుకుంటున్నారు ఈ విషయంలో ఏం జరుగుద్ది అనుకుంటున్నారు ఏదైనా ఫైట్ ఇప్పుడైతే ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిందే అండి రిమాండ్ వచ్చినా మళ్ళీ కేసు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ వాదిస్తారు బట్ ఇందులో అసలు ట్రూతే లేదు నిజం లేని దానికోసం వీళ్ళు దాన్ని అలిగేషన్స్ లాగా వేసి కామన్ మ్యాన్ నవ్వుకుంటున్నారండి ఈరోజు నా దగ్గరికి మున్సిపల్ లేబర్ వచ్చారు వాళ్ళు కూడా నవ్వుతున్నారు చూడడానికి ఎంత సిల్లీగా ఉంది ఇదని గవర్నమెంట్కే తెలియాలి మరి వాళ్ళు ఏం అలిగేషన్స్ వేస్తున్నారు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఇది మొత్తంగా చూస్తే ఒక నిందారోపణల మీదనే సంజయ్ని అరెస్ట్ చేయడం జరిగింది కానీ అలాగే ఒక సామాన్యుని పౌరుని కన్నా కఠినంగా చాలా దారుణంగా ఇంట్లో నుంచి సంజయ్ని లాక్కెళ్లడం ఒక ఆరోపణ అయితే ప్రభుత్వము చేస్తున్న ఈ వైఖరిపైన ఖచ్చితంగా ఫైట్ చేయాల్సి ఉంటుంది ఫైట్ చేస్తామని చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి ప్రైమ్ న్యూస్.